జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సమాజంలో న్యాయ వ్యవస్థ చట్టాలు న్యాయ పరిజ్ఞానం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబుతా పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబుతా ఆధ్వర్యంలో న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దాని అర్థం ఏంటి, ఒక రెండు పార్టీస్ మధ్య ఘర్షణలు ఏర్పడటం లేదా ఒకళ్ళు సఫర్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది ప్రతి కేసులో కూడా. ఆ కేసుల్ని సత్వరంగా నివారించి ఇద్దరు కూడా ఎమికబుల్గా అంటే ఇద్దరు రెండు వైపుల కూడా న్యాయం జరిగేలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇద్దరు ఒప్పందం ప్రకారం ఒక సెటిల్మెంట్ ద్వారా వాళ్ళిద్దరూ రాజీపడి సంతకాలు పెట్టుకుని లోక్ అదాలత్లో చేయటం వలన ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమీ ఉండకపోవడం ఒకటి, ఎంతో జాప్యం జరగడానికి నివారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ కింద కోర్టు నుండి పైకోర్టుకి, పైకోర్టు నుండి హైకోర్టుకి, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి ఇలా రకరకాల కేసులు ఒక జీవితకాలం అంతా జరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా కేసులు చూస్తుంటాం, కోర్టుకి వెళ్ళిందంటే ఇంక జీవితం అయిపోయిందిరా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అదంతా తప్పు. లోక్ అదాలత్లో ఇద్దరు బోత్ పార్టీస్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇద్దరు ఇష్టపడి ఒకసారి సంతకాలు పెట్టుకోవడం అంటూ జరిగితే ఇంకా వాళ్ళు ఫర్దర్గా ఎటువంటి ఇది కూడా వాళ్ళకి రాదనమాట రేపు పొద్దున. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఎప్పుడైతే రాజీ పడి అందరి మధ్య శక్తితో వాళ్ళు రాజీ మీద సంతకాలు పెట్టారో ఇంకా దానికి ఫర్దర్గా ఇంకా ఎటువంటి క్వశ్చన్ ఉండదు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా మంచిగా ఉపయోగించుకొని సత్వర నివారణ కేసుల కోసం, కేసులు జరగట్లేదని అపనిందవద్దు, ఇలాంటి వాటి ద్వారా మీరు ముందుకొచ్చి బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అయ్యి సెటిల్ చేసుకోవడం వలన అనేక కేసులు సత్వర నివారణ జరుగుతుంది. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. న్యాయపరమైనటువంటి పరిష్కారాల కోసం, ఈ సత్వర నివారణ కోసం లోక్ అదాలత్లో సెటిల్ చేయాలి. ఈ సత్వరంగా ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అవ్వడం వలన సత్వరమైన పరిష్కారం జరుగుతుంది అన్న ఒక అవేర్నెస్ కల్పించడం కోసం పబ్లిక్కి, ప్రజల్లో దీని వలన వచ్చే సమస్యలకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది లోక్ అదాలత్లో. మన వెనకాల మన పెద్దలు, మన పెద్ద పెద్ద జడ్జెస్ కూడా ఉండి వాళ్ళు కూడా మనం చెప్పేది కరెక్టా కాదన్న చూసి వాళ్ళందరి సమక్షంలో న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లోక్ అదాలత్కి ముందుకు రావాలని ఈ అవేర్నెస్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేశారు.